ట్రస్ట్ అతిపాక గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చేసిన వరదలందరికీ నా నమస్కారాలు. ఈ మావో సుక్తి ప్రస్థానానికి పుస్తక విషయం చేయమని నన్ను అడగడం ఒక విధంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను రచయితని కాదు, కవిని కాదు, తాత్వికుడును కాను, మార్మికుడును కాను, ఆధ్యాత్మిక వ్యక్తను కాను. ఈ ఐదు విషయాలు ఉడికి పుచ్చుకున్న గ్రంథమే ఈ మావో సుక్తి ప్రస్థానం. నిన్న సరిగ్గా 11 గంటలకు నా సెల్ ఫోన్ రోగింది. భాస్కర్ రెడ్డి సార్ గారు 2 నిమిషాల టైం ఉంటే నేను వచ్చి మాట్లాడాలి అని అన్నాను. సాధారణంగా ఇటువంటి చెప్తుంటారు. సరే, నా పని ఒత్తిడి చాలా ఎక్కువ. అందులోనూ ఈ మధ్య ఒక ఆత్మీయుడు, సార్ మీ జ్ఞానానంద ఎందుకు వృధా పుచ్చుకుంటారు, మా పిల్లలకు కొంచెం పాఠాలు చెప్పండి అని వైద్య కళాశాలలో చిన్న అధ్యాపక వృత్తి కూడా చేస్తున్నాను. కాబట్టి ఆ ఒత్తిడిలన్నింటినీ తట్టుకొని కొంచెం విరామం చేసుకుని సరే సార్ చెప్పండి రెడీ ఉన్నాను. ఈ పుస్తకం నా టేబుల్ పైన పెట్టి దీని గురించి రేపు మాట్లాడండి అన్నాను. నాకు ఒక విధంగా పిడుగుపడింటే, ఎందుకంటే ఉన్న సమయం ఒకరోజు, దాంట్లో దీన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని చెప్పడం అనేది కుదరదు. నా శాయశక్తుల దీని గురించి ఏం చెప్పాలి అని చూశాను. నా యొక్క ఏమి ఆలోచనలను మీ ముందు కొన్ని ఉంచుతాను. ఇది ఒక అద్భుతమైన రచన. ఇందులో తాత్వికత, ఆధ్యాత్మికత అనేది మూల సూత్రం. మనకందరికీ తెలుసు, ఏ భాషలో అయినా ఆధ్యాత్మికత మూల సూత్రంగా ఉంటుందో అది తప్పకుండా పరిమళిస్తుంది, విశేషంగా పరిమళిస్తుంది. అది దీనిలో తప్పకుండా జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ప్రస్తావించబడిన విషయం తావో సిద్ధాంతం, తావో మార్గం. దీని గురించి నేను కొంచెం అక్కడక్కడ తావో సిద్ధాంతం అంటే ఏంటి, దాని మూల సూత్రాలు ఏంటి అనేది ఈ రచనలోనే అక్కడక్కడ వస్తాయి, అప్పుడే వివరిస్తాను వాటి గురించి. లావోసే అనే ఒక తాత్వికుడు దాదాపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చైనాలో ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించి మానవ జీవనానికి, మానవ మనుగడకు, చౌరత్వానికి ఎలాంటి మూల సూత్రాలు పనికొస్తాయి అని చాలా చక్కగా రచించారు. వాటి యొక్క అనుకరణే ఈ గ్రంథం. దీనికి ముఖ చిత్రం చాలా చక్కగా ఎన్నుకోబడింది, 2 పక్షులు. ఇవి మనము మండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, దానికి అనుకరణే ఈ 2 పక్షులు కూడా. వాటి విషయం మనకు అది ఆ పద్యం, ఆ మంత్రం అందరికీ తెలుసుంటుంది. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిస్వజాతి తయోరణ్య పిప్పలం స్వాతత్య ననస్నౌ అభిచాకసీతి. ఇట్లా నేను వివరాలనుకోను. ముఖ్యంగా ఈ గ్రంథంలో ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని అనుసంధానిస్తూ భాస్కర్ రెడ్డి సారు ఇక్కడ కొన్ని మాటలు రాశారు. ఒక పక్షి పాడితే మరో పక్షి వింటుంది, పాడేది వినేది పాట ఒక్కటైపోతే అది దివ్యానందం, అది జ్ఞానానందం. అంటే త్రిపుటీకరణ, అంటే మూడుగా ఉండే వస్తువు ఎప్పుడైతే ఒకటి ఉందో, ఎందుకంటే ఒకే చైతన్యం నుంచి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి కాబట్టి మనం ఆ చైతన్యంతో ఎప్పుడైతే అనుసంధానంపబడతామో, చైతన్యంలో ఒకరిగా అవుతామో, అప్పుడు మనకు పరమానందం కలుగుతుంది అనేది. దాన్నే వారు సత్యం ఒకటే చెప్పే విధానంలోనే మార్పు అని. మనం ఈ తావో సిద్ధాంతాన్ని దేన్నైతే ఈ దీంట్లో వివరంగా తెలుసుకోబోతున్నామో, అది మన ఉపనిషత్తుల్లో కూడా ఆ సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. సత్యం ఒకటే చెప్పే విధానంలోనే మార్పు అన్నట్టుగా ఈ ముఖచిత్రం దానికి పీఠికలో వివరంగా చెప్పారు. ఇంతటికీ ఈ బుక్ ఎందుకు రాశారు, దీంట్లో ఉండే ఏం విషయాలు అంటే,
ఇది వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు కోసం అని. వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు ఎందుకు కావాలి అంటే లావ్సే అంటాడు, వ్యక్తి సమాజ శ్రేయస్సులను శ్రేయస్సులు పరస్పరం పూరకాలు అని ఆయన భావించాడు. ఎందుకంటే వ్యక్తి శ్రేయస్సును కలిగి ఉంటే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది, సమాజం శ్రేయస్కరంగా ఉంటే వ్యక్తి తప్పకుండా శ్రేయస్కరంగా ఉండి తీరుతాడు. ఎన్ని యుగాలు మారినా దేశాలు మారినా మానవ స్వభావ మూలాలు ఒక్క రకంగానే ఉంటాయని తెలుస్తుంది. మనిషి తన గురించి తాను తీవ్రంగా యోచన చేస్తే, తన అంతఃకరణను పరిశీలిస్తే ఆ దివ్య చైతన్యం ఏదైతే దాన్ని కనుక్కోగలుగుతామో అది అందరిలో కూడా ఒక్కటి ఉంది అని మూల సిద్ధాంతాలు ఏమైనా అదే చెప్తాయి. ఈ తావోయిజానికి సంబంధించినది కూడా సనాతన ధర్మం, లోతైన ఆధ్యాత్మిక భావాలని ప్రపంచానికి ఇది చెప్పింది. దీంట్లో చాలా విషయం, వ్యక్తి ఎలా ఉండాలి, వ్యక్తి జీవితంలో తన ప్రస్థానం ఎలా జరగాలి, తన గమ్యం ఏమిటి, గమ్యం చేరుకోవడానికి ఎవరి సహకారం కావాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్తుంది. ప్రాపంచిక విషయాలకు మరింత విలువించావా నిన్ను నీవు కోల్పోతావు. మనం ఎప్పుడు చేసేది ఇదే, ప్రాపంచిక విషయాలకు విలువనిచ్చి మనల్ని మనం కోల్పోతున్నాము. పొగడ్తలతో చుట్టూ ఉన్న వాళ్ళు నీ సమయాన్ని వృధా చేస్తారు, వాళ్ళను సంతోషపెట్టడంలో నీ జీవితమే అయిపోతుంది. గురువు నీ మనోమాలిన్యాలను పరిగ్రహిస్తాడు, హృదయశక్తి గావిస్తాడు, ఉన్నతాశయాలను కల్పిస్తాడు, అజ్ఞానాన్ని మరిపివేస్తాడు, కోరికలను మసి చేస్తాడు, పొందవలసినది పొందే వరకు నీ హృదయంలోనే తిష్ట వేస్తాడు. కాబట్టి గురువు ప్రాముఖ్యతను దీంట్లో చాలా చక్కగా చెప్పారు. గురువును తెలుసుకోకుండా మన జీవితాన్ని మనం వృధాగా గడిపేస్తున్నాము. కడకు గమ్యం చేరకుండా కొట్టుమిట్టాడుతూ పునరపి జననం పునరపి మరణంలో పడిపోతున్నాం. పనులలో పడి పరాకుగా ఉండకు, కాస్త వారి ఉనికిని గమనించుకో, అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. మనకు అందరికీ తెలుసు సచ్చిత్ ఆనందం అనేది మన స్వభావం అని, దాన్నే మన తెలుగులో ఉనికి ఎరుక అంటారు. ఒక చక్కటి కవితలో వారు అన్ని చెప్పారు. ఆ ఉనికి అనేది ప్రతి ఒక్కరికి ఎట్లా ఆధారంగా ఉంటుందో ఇట్లా చెప్తారు. ఆకులన్నీ కలిసి చక్రాన్ని చేస్తాయి, మనం చక్రం చూసుకుంటే దానికి ఆకులన్నీ ఉంటాయి, కానీ బండి తిరిగేది మాత్రం మధ్యలో అంటే కేంద్రంలో ఉండే కొండపైనే ఆధారపడే ఆకులు అవసరం, కానీ ఆధారం మాత్రం ఆకు ఉంటే దాని ద్వారానే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. కొండ మట్టితోనే చేస్తాం, మట్టి పాత్ర ఎన్నో ఉంటాయి, మట్టితోనే చేస్తాం, కానీ పదార్థాన్ని నింపేది లోపల ఉన్న ఖాళీలోనే. అంటే ఆకారం కానీ దాన్ని నింపే పదార్థం మనకు అవసరం. ఇటుకలతో ఇల్లు పేరుస్తాము, కానీ లోపలి ఖాళీనే నివాసీ యోగ్యం. ఇటుకలతో ఇల్లు కట్టాం, ఇల్లు అంతా ఉంటుంది మనం, అవి లేకపోతే లోపల నివసించలేము, కానీ నివసించేది మాత్రం లోపల ఉన్న ఖాళీలోనే. మనం అందరితో కలిసి తెరిస్తాము, కానీ ఉండటమే మన నిత్యానుభవం. అందరితో ఉంటున్నాం, కానీ మన ఉనికి ఆ ఉండటం అనేది మన స్వభావం. జీవిత ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో దాని గురించి మీరు అంటారు. జయాపజయాలు రెండు ప్రమాదమే ఆశ్చర్యమిస్తుంది. జయము ప్రమాదమేనట, అపజయం ఎలా ప్రమాదమే. నిచ్చెన ఎక్కుతున్నా దిగుతున్నా పడిపోయే అవకాశం వెన్నంటే ఉంటుంది. నిచ్చెన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రెండప్పుడు ఎప్పుడైనా మనం కాలు దారితే కింద పడతాం. స్థిరంగా భూమి మీద నిలబడితేనే సమతలంగా జీవించగలవు. మనం స్థిరంగా ఉంటేనే మన ఆలోచనలు మన సాధన మన గమ్యం అనేది సులభంగా చేరుకోగలం. ఆశా భయం రెండు ఒట్టాలే, మనసు కల్పించే మాయలే అవి. నిన్ను నిన్నుగా చూస్తే మాయకు తావులేదు. మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఇక మాయ అనేది మాయమైపోతుంది. ఈ మాయగా కనబడేదంతా కూడా ఓటకమే. ప్రపంచాన్ని ఆత్మరూపంగా దర్శించు, ఆత్మరూపంగానే ప్రేమించు, యథాతథంగా అంగీకరించు, అప్పుడిక భయము లేదు ప్రమాదము లేదు. ఆత్మచైతన్యం ఎలాంటిదో మన శాస్త్రాల్లో ఎలా చెప్పారో తావోలో కూడా అలానే చెప్పారు. తావో జ్ఞానపదం నీ చుట్టూ ఉంది, నీ లోపల ఉంది, వెలుపులా ఉంది, అయినా తావోను చూడలేవు, తావోను వినలేవు, తావోను తాకలేవు.
లేవు, అది శుద్ధ చైతన్యం, కేవలం అనుభవానికే అందుతుంది. ఎందుకంటే మీరే చైతన్యం కాబట్టి ఇక చూసేది చూడబడేది వేరు లేదు, మీరే. మన స్వరూపం ఆనందం, కానీ మన స్వరూపాన్ని ఆనందాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం లేదు. ఎందుకు దాన్ని మనం మర్చిపోతున్నామో చాలా చక్కగా ఈ కవితలు చెప్పారు. అనవసర విషయాలలో తల బద్దలు కొట్టుకోకు. ప్రజలు నీతో అంగీకరించినా తిరస్కరించినా, నీ పట్ల ఆకర్షితులైనా వికర్షితులైనా నీకు వచ్చేదేముంది? ఎవరికి పోతే నేను నీ లక్ష్యంలో నీకు నిలువు. ఇంకా పెదవులు విచ్చుకోని పసిగుడ్డు ఎంత ఆనందంతో తేలిపోతుందో తెలుసా? ఆ పసి కందు అప్పుడే పుట్టిన బిడ్డ ఆత్మ చైతన్యం దాంట్లో ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. తర్వాతనే మన సంసారంలో పడినప్పుడు ప్రపంచంతో మన అనుసంధానం పెరిగే కొద్దికి మన ఆనందాన్ని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నువ్వు మనసులో ఏమీ నిలుపుకోక నీటి మీద రాతల ఆలోచన అలాంటి తేలిపోని అలాగే ముందుకు సాగిపోని. శుద్ధమైన చైతన్యం నుండే ఈ సృష్టి అంతా వచ్చింది, దానికి దానిలోనే లయమవుతుంది అని మన ఉపనిషత్తులు కూడా చెప్తాయి. దాన్నే ఈ తావో సిద్ధాంతం, విశ్వానికి ముందు నామ రూప రహితమైనది ఉంది, అదేది చైతన్యం. అది స్వచ్ఛం, పవిత్రం, శూన్యం, అచలం, అద్భుతం, అనిర్వచనీయం, పేరు లేని దానిని తావో అంటే జ్ఞానం అంటున్నాము. అది ఈ సృష్టికి మాతృత్వం వహించింది, అంతటా ప్రసరించి తిరిగి తన స్థానంలో నిలిచింది. తన సృష్టిలో అద్భుతమైనవి నాలుగు. అవేంటి అంటే తావో జ్ఞానం అద్భుతం, విశ్వం అద్భుతం, భూమి అద్భుతం, మానవుడు అద్భుతం. మానవుడు భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి విశ్వాంతరాలలో తిరుగుతుంది, విశ్వం అనుభవం చుట్టూ తిరుగుతుంది, అనుభవం తన చుట్టూ తానే తిరుగుతుంది. ఆ శుద్ధ చైతన్యానికి ఇక ఆధారం ఏమీ లేదు, అదే అన్నిటికీ ఆధారం. అయితే మనం ఈ భూమిలో ఎలా జీవిస్తే మన జీవితం సుఖమైపోతుందో చూద్దాం. ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటున్నావా? అది సాధ్యం కాదేమో. ఎందుకంటే ఎప్పుడు మన లోతులో మన ఆనందాన్ని మనం అనుభవించకుండా, మనం తటస్థంగా ఉండి మన పనులు చేసుకోకుండా పక్క వాళ్ళని ఎట్లా ఉద్ధరించాలి అని చూస్తూ ఉంటాం, అది సాధ్యం కాదేమో. ప్రపంచం పవిత్రం, అంతకంటే ఉన్నతం వీలు కాదు. మనం ప్రపంచాన్ని మార్చాల్సింది, మనం మారితే చాలు ప్రపంచం మారిపోతుంది. మార్చాలని చూస్తే నువ్వే మారిపోతావు, వస్తువని భ్రమిస్తే నువ్వే పోగొట్టుకుంటావు. ప్రతిదానికి ఓ సమయం ఉంది, ముందుకెళ్ళడానికి, ఆగి చూడటానికి, నగలటానికి, విశ్రమించడానికి, ఆవేశపడటానికి, ఆయాసపడటానికి, అప్రమత్తంగా ఉండటానికి, ప్రమాదాలలో చిక్కడానికి, అన్నిటికీ సమయం కేటాయించబడింది. తగు సమయంలో అది జరుగుతుంది. ఇది మన యొక్క చైతన్య ఆత్మ చైతన్య యొక్క నియతి, ఆ భగవంతుని యొక్క నియతి, దాని ప్రకారం జరిగిపోతుంటాయి. మహాత్ములు దేనిని శాసించరు, జరిగేదాన్ని చూస్తూ ఉండిపోతారు. తావో జ్ఞానపదం మీద ఆధారపడి జీవించేవాళ్ళు అధికారంతో పనులు జరిపించుకోరు. ఆ జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు పరిపూర్ణ జ్ఞాన అనుభూతిని పొందేవాళ్ళు ఎలా ఉంటారో చూస్తాం. దీనికి ఒక కథ కూడా చెప్తాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు అర్థం కాని విషయం ఈ కవిత చదివిన తర్వాత అర్థమైంది, అదేదో మీకు చెప్తాను. తావో అంటే జ్ఞానపదం మీద ఆధారపడి జీవించేవాళ్ళు అధికారంతో పనులు జరిపించుకోరు, తన అధికారాన్ని చూపించి పనులు జరిపించుకోరు, ఆయుధాలతో శత్రువుల్ని జయించరు, హింసించరు. ప్రతి చర్యకు ప్రతి చర్య ఉండి తీరుతుంది వారికి తెలుసు కనుక. మనవాడు చేస్తే దానికి ప్రతిచర్య అనేది ఉంటుంది. మహాత్ములకి సత్యం తెలుసు కనుకే వారు వాదించరు, నేను చెప్పిందే సత్యం, నా మాట ఏమిటండి, నేనే గొప్పవాడిని వాదన ఉండదు. వారు ఎదురు తిరిగి పోరాడరు. మనకు అన్యాయం జరుగుతున్నా వాళ్ళు పోరాడరండి, ఇది ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ నేను చెప్తాను దీని గురించి, ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ఆహ్వానిస్తారు. భగవత్ సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతుంది అని ఉన్నదాన్ని ఉన్నట్టుగానే తీసుకుంటారు. వారికి ఇంకొకరి అనుమతి అక్కరలేదు. ప్రాపు కోసం ప్రాపులాడరు, నేను గొప్పవాడిని నిరూపించుకోవడానికి. అనుభవ ప్రాభవంలో జీవితాలు కదిలిపోతుంటాయి. శ్రీరామకృష్ణ పరమహంస జీవితంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను.
శారదాదేవి రామకృష్ణ పరమహంస భక్తి. దక్షిణేశ్వర ఆలయంలో ఆయన పూజారిగా ఉంటారు. వారి దగ్గరికి శారదమ్మ తన తల్లితో పాటు శ్యామసుందరితో పాటు ప్రయాణం చేసి ఆ దక్షిణేశ్వర ఆలయానికి వచ్చింది. శ్రీరామకృష్ణ పరమహంసతో పాటు తన బంధువైన హృదయం ఉంటాడు. హృదయకి లోపల ఒక అనుమానం, రామకృష్ణ పరమహంస శారదాదేవితో కలిసి ఉంటే నా ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని. ఎట్లయినా ఆమెను వదిలించుకుంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చే భక్తుల దగ్గర నేను ధనాన్ని తీసుకోవచ్చు, నా యొక్క అధికారాన్ని చెలాయించవచ్చు అని అనుకున్నాడు. శారదమ్మ వస్తానే దుర్భాషలాడి ఏ కారణం లేకుండా, మీరెందుకు వచ్చారు, ఇక్కడ మీకేం పని, మీరు ఇక్కడ ఎందుకుంటారు అని అక్కడి నుంచి పిక్కి తరివేశారు. రామకృష్ణ పరమహంస నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయాడు. ఒక్క మాట అనుండొచ్చు, నువ్వెవరు మాట్లాడటానికి, నువ్వెందుకుంటావు, నువ్వెందుకలా అంటావు, ఆమె ఇక్కడే ఉంటుందని ఆయన అనలేదు. ఆ మాట ఆయన ఎందుకు అనలేదా అని నాకు చాలా వరకు కూడా అనిపించేది అనమాట. ఇక్కడ సరైన అర్థం ఉంది, మహాత్ములు ఎప్పుడు కూడా తగ్గించుకోరు అని భగవంతుడు యొక్క ఆదేశం ప్రకారం ఉంటారు. మనం ఎప్పుడూ స్వరాజ్యం స్వతంత్రం అని మాట్లాడుతుంటాం. నిజంగా మనకు స్వతంత్రం ఉంది. మన ఇంద్రియాలు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలు చెప్పిన మాటలు వింటాం. ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఎంత అరాచకానికైనా ఎంత అవినీతికైనా పాల్పడుతుంటాం. అది ఈ కవితలో చక్కగా ఉంది. పక్క వాళ్ళని గురించి తెలుసుకోవడం వివేకం, నిన్ను నువ్వు తెలుసుకోవడం విజ్ఞానం. ఇతరులని ఓడించడం బలం, నిన్ను నువ్వే గెలవడం శక్తివంతం. ఆ ఇంద్రియాలను చేస్తే కానీ నీ గమ్యాన్ని సులభంగా చేరలేవు. సంతృప్తి నిజమైన సమర్థం. ఆనందంగా మరణించగలడం కలగడం అసలైన విజయం. సంతృప్తి నిజమైన సంపద. ఆనందంగా మరణించగలగడం అసలైన విజయం. మనకు నిజంగా ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? మనం ఆత్మజ్ఞానుడై ఉండాలి. ఇప్పుడే పోతుంది సుఖాలను. సుఖం అనేది కొంతకాలం వస్తుంది, వస్తు సంపదల ద్వారా అది పోతూనే ఉంటుంది. ఆ ఆత్మ సుఖం మనం కలగాలంటే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది? ఆదిలో ఉన్నది జ్ఞానమే, అన్నీ అందరిలో ప్రభవించాయి, అన్నీ అందులోనే లీనమవుతాయి. మూలాలు తెలుసుకోవాలంటే అభివ్యక్తీకరణను వెనకకు మరణించు. మన లోపల తీసుకుపోతే నీకు ఆ మూలం ఆ చైతన్యం తెలుస్తుంది. బిడ్డల నుండి తల్లి వైపు తిరిగితేనే దుఃఖం సమస్య పోతుంది. హృదయాన్ని తీర్పులతో కోరికలతో నింపివేస్తే గందరగోళం బాధాభి నివేశం మిగులుతుంది. పంచేంద్రియాల చెర నుండి విడిపడి పదిలింగా నిలుపుకుంటే శాంతి నెలకొంటుంది. నిన్ను నీవే జ్యోతిగా వెలిగించుకో, ఆ వెలుగులోనే నిన్ను నువ్వు తెలుసుకో, ఇదే అసలైన సాధన. నాయకుడు ఎలా ఉండాలి అని స్వామి వివేకానంద నాయకత్వ లక్షణాల గురించి చెప్తూ, నువ్వు ముందు సేవకుడుగా ఉండు, తర్వాత నీకు నాయకత్వ లక్షణాలు వస్తాయి అని. దీన్ని ఇప్పుడు ఈ కాలంలో మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళందరూ చాలా మంది కూడా ఈ సూత్రాలను పాటిస్తున్నారు. అవి ఏదో చూద్దాం. దీంట్లో చాలా చక్కగా వివరించారు ఈ కవితలో. నాయకుడు జ్ఞానాన్ని సహజం చేసుకోవాలి. అధికారం చలాయించడం ఉత్తమ నాయకత్వం అవ్వదు. అధికారం చలాయించడం ఉత్తమ నాయకత్వము అవ్వదు. నిషేధాలు పెడితే విలువలు తరుగుతాయి. నిషేధాలు పెడితే విలువలు తరిగిపోతాయి. ఆయుధాలు పెరిగితే భద్రత తరుగుతుంది. ఇంకా కొట్టుకుంటారు, ఇంకా హింస పెరుగుతుంది. రాయితీలు పెరిగితే కష్టించే గుణమే తరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, రాయితీలు అంతా పెంచేసి కష్టపడేవాళ్ళు లేకుండా చేస్తున్నారు మన ప్రభుత్వం ఈ కాలంలో. మహాత్ముడు నాయకుడైతే ఏమీ చేయకనే ప్రజలను మారుస్తారు, ఏమీ మాట్లాడకనే బోధిస్తారు, ఏమీ కోరకనే సహాయం చేస్తారు. ఉత్తమ సేవకుడే ఉత్తమ నాయకుడు. మనలో అపరిమితమైన శక్తి ఉంది, అపరిమితమైన శక్తి ఉంది. దాన్ని బహిర్గతం చేయాలి. స్వామి వివేకానంద అంటారు, ఈ విశ్వాంతరాళంలో నీ ఉనికి ఒక ధూళికణం కంటే చిన్నది. అంటే విశ్వాంతరాళం ఎన్నో కోట్ల నక్షత్రాలు, నక్షత్రాలలో ఒక నక్షత్రం మన సూర్యుడు, దాంట్లో ఎన్నో గ్రహాలు,
ఒక గ్రహం మంది భూమి, దీంట్లో ఎన్నో ఖండాలు అంటూ మూడు భాగాలు నీళ్లు. ఈ ఖండాల్లో మనదొకటి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మనం అంటే ఒక విశ్వాంతరాళంలో ఒక ధూళి కణం కంటే చిన్నది. కానీ మనలో ఉండే అపారమైన శక్తి విశ్వాంతరాళాలన్నా కూడా ఆకళింపు చేసుకోగలదు. ఆ చైతన్య శక్తిలో మమేకం కాగలదు అని చెప్తుంది. వేరు లోతుగా ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది. పొరపాటు ఇటీవలదైతే ప్రాయశ్చిత్తం త్వరగా సాధ్యం, పెడుసగా ఉన్నది త్వరగా పగిలిపోతుంది. మహావృక్షమైన చిన్న విత్తులో నుంచే పుడుతుంది. వేల మైళ్ళు ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏ పనైనా మనం చక్కగా జరుగుతుందో జరగదు, నాకేదైనా అవరోధాలు కలుగుతాయో అని అనుకోకుండా ప్రయాణం మొదలు పెడితేనే మన గమ్యం తప్పకుండా చేరుకుంటాం. మహాత్ములు మొదట ఉన్నంత ప్రశాంతంగానే చివర కూడా ఉంటారు, నిష్కామమే వారి సంకల్పం. ప్రజలను హెచ్చరించి జాగరూకులను చేయటమే వారు చేసేది. వారి దృష్టంతా జ్ఞానంలోనే నెలకొని ఉంటుంది. ఈ టావోయిజానికి మూడు మూల సూత్రాలు, అది ఈ కవితలో చాలా చక్కగా చెప్పారు. కొందరికి నా సిద్ధాంతం అర్థం లేదు లేనిదిగా అనిపిస్తుంది, మరికొందరికి అద్భుతంగా అనిపిస్తుంది, ఇంకొందరికి ఆచరణ యోగ్యంగా అనిపించదు. నా సిద్ధాంతంలో మూడే సూత్రాలు, నిరాడంబరత, సహనం, కరుణ. మాటలలో చేతలలో నిరాడంబరత, సన్నివేశాల్లో సహనం, సాటి మనుషుల పట్ల కరుణ. ఇదే నా సిద్ధాంతం. దీన్ని మనం హ్యూమిలిటీ, మోడరేషన్, కంపాషన్ అంటారు. ఈ మూడు కూడా ఈ టావోయిజానికి మూల సిద్ధాంతాలు. ఏమి తెలియదని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. తెలుసుకున్నాననే అహంకారం వ్యాధిగ్రస్త సూచన. ముందు నీలోని అనారోగ్య చిహ్నాలు కనిపెట్టు, ఆ తర్వాత స్వస్థత కోసం ప్రయత్నించు. మహాత్ములే విషగర్భులు, అన్ని వైద్యాలు వారికి కరతలామలకం. విశ్వసించి ఆశ్రయించు. మనం కొంచెం తెలుస్తాని, నేను చాలా గొప్పవాణ్ణి, నాకు చాలా తెలుసు అని అనుకుంటూ ఉంటాం. అది మనకు తెలిసింది చాలా అల్పము అని తెలుసుకున్న నాటే నిజమైన నీ జ్ఞానానికి మొదటి మెట్టు. లావోసే అంటాడు, తావో శక్తి విల్లు వంటిది. లావోసేనైనా ఈ తావో సిద్ధాంతం ప్రతిపాదించిన ఆయన అంటాడు, ఈ తావో శక్తి ఒక విల్లు వంటిది. పైన క్రింద వంగిన శక్తి అంతా మధ్యలో కేంద్రీకృతమవుతుంది. ఒక విల్లు వింటుంది అనుకోండి, దాని శక్తి ఎక్కడుంటుంది? మధ్యలో ఉంటుంది, పైన క్రింద వంగి ఉంటుంది. తావో ఎక్కడ శక్తి ఉన్నా కూడగట్టగలిగి ఎక్కడ అవసరమో సమకూరుస్తుంది అని. చివరగా ఒక కవిత చెప్పి ముగిస్తాను. సుఖజీవనం ఎలా చేయాలి అని తావో తన జీవితంలో ఆయన చూసిన చిన్న గ్రామీణ జీవితాన్ని ఒక ఊహను ప్రదర్శిస్తాడు. చిన్న దేశంతో కొద్ది మంది ప్రజలతో ఒక స్వప్నం దర్శించేవాడు లావోసే. వారు పనుల కోసం యంత్రాలు, ఉపకరణాల కోసం చూడదు. జీవకళను అభ్యసిస్తూ మనుషులంతా దగ్గరగా జీవిస్తారు. ఎందుకంటే ఆ ఆప్యాయత, ఒకటిగా ఉండాలి అనే ఆ ప్రేమమయ జీవితం. వాళ్ళకన్నీ ఉంటాయి కానీ దేన్ని వృధా చేయరు. వాళ్ళ ఆయుధాల్ని అనవసరంగా వాడరు. కొద్ది బాధ్యతలతో పరమోత్తమంగా జీవిస్తారు. తేలికైన ఆహారం, సాధారణ వస్త్రధారణ, నెమ్మదైన జీవితం, సజీవమైన ఆచార వ్యవహారాలు, ఇరుగు పొరుగుతో అత్యంత ఆత్మీయం అయినా ఎవరి అంతరంగాల్లోకి చూడని సంస్కారం, ఇతరులతో కలుగు చేసుకోరు. చివరి వరకు తమలో తామే సంతృప్తిగా జీవించి మరణించే ఉన్నతులు. ఇది ఒక పల్లె జీవనం ఎలా ఉండాలో చెప్పారు. మన జీవిత లక్ష్యం ఎలా ఉండాలి? వాస్తవానికి మెరుగులు అవసరం లేదు. మనం ఇప్పుడు మనం ఉండేదానికంతా కడుపు వెలుగులు కల్పించి నేను చాలా గొప్పగా చేస్తున్నాను అని చూపిస్తూ ఉంటాం ప్రపంచానికి. బడాయి మాటలు ఎన్నటికీ నిజం కాదు. పండితులు ఎల్లప్పుడూ జులాయిగా ఉంటారు. జులాయిగా ఉండేవారు ఎప్పుడూ పండితులు కాకపోవచ్చు. మంచివారు వాదించరు. వాదించే వారిలో మంచి వెతకడం అనవసరం. సద్గురువు ప్రపంచానికి పట్టుబడరు, అయినా ప్రపంచం కోసం ఏదైనా చేస్తారు. ఉన్నదంతా ఇచ్చివేయడానికి వెనుకాడరు. అందుకే వారు ప్రపంచంలోనే అత్యంత ధనికులు. జ్ఞానం అనుభవం కావాలంటే పరులకు సాయం చేయి. ఎవరిని నొప్పించకు, కలిసి పనిచేయి. అంతే.
అంతే, ఇదే మన జీవిత సూత్రం. దీంట్లో చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకోవాలంటే మనం ఊరికే చదవడం కాదు, దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే కానీ అంతుపట్టదు. ఇది ఇటువంటి చక్కటి పుస్తకాన్ని లోతైన ఆధ్యాత్మిక విలువలను భాస్కర్ రెడ్డి చాలా చక్కని రచనలతో మనకి అందరికీ అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ చక్కగా విన్న మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఓం నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపామృత విగ్రహం వై ఈశావతారం పరమేశ వీక్ష్యం తం రామకృష్ణం శిరసా నమామి. మాటల సారాంశమంతా ఒక్కటే. ఇవాళ చైనాలో లాంగ్సే చెప్పిన, భారతదేశంలో ఉండేటువంటి భద్రుహరి చెప్పిన, వేమన చెప్పిన, రామకృష్ణ పరమహంస చెప్పిన, వివేకానంద చెప్పిన అన్నిటి మూల సూత్రం మానవత్వానికి మేలు చేసేది, మానవ జీవితంలో గొప్ప సుసంపన్నాన్ని చేసే అంశాలు ఉంటాయని చెప్పేసి ఈ గ్రంథాన్ని సమగ్రంగా సమీక్షించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రంథం దాదాపు ఒక 10 ఏళ్ల పాటు భాస్కర్ రెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నవి చాలా బదిలంగా జాగ్రత్త చేసినటువంటి శ్రీమతి దీప్తి, ఆ అమ్మాయికి ఘనత దక్కుతుంది. వాటన్నింటినీ కూడా బదిలీ మార్చడమే కాకుండా తను ఋత్విక్ అనేటువంటి బిడ్డను పొందాక ఆ బిడ్డ రాత్రుల్లో ఎక్కువసేపు మేల్కొంటున్నప్పుడు ఎవరైనా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దానికి ఒక సాక్షిభూతంలాగా ఆమె ఆ కవితలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి కంప్యూటరీకరణ చేసి ఒక పుస్తక రూపంలో వెలికి తెచ్చి సార్కి ఒక కానుకగా సమర్పించారు. ఈరోజు ఆ చిన్నారి పుట్టినరోజు కూడా కావడం ఒక యాదృష్టం. ఈరోజు ఆ బిడ్డకి అందరూ మనందరి ఆశీస్సులు అందిస్తూ అలాగే దీప్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకానికి చాలా చాలా ఒక జన్మ సంస్కారాల వల్ల లభించిన ఒక అద్భుత అవకాశంగా భావిస్తూ సార్ ఆదేశించిన విధంగా నేను ముందు మాట్లాడడం జరిగింది. అయితే 2500 సంవత్సరాల నాటి ఈ తావు భావనలు ఇవాళ్ళ భారతీయ సమాజానికి అవసరమా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత 100% చాలా అవసరం అనే సమాధానం మనకు ముగింపుకు వస్తుంది. ఎందుకంటే తావు భావన చైనాలో ఉండేటువంటి ఏకత్వ భిన్నత్వ సమ్మేళనాల సందర్భంలో రాసినటువంటి సిద్ధాంతం అయితే ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ గ్రంథం పునరుజ్జీవింప చేయడం ఒక చారిత్రక సందర్భం, చారిత్రక అవసరం అని చెప్పి నేను భావించాను. తావు మార్గం ఇవాళ యువతకి ఎటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని నిర్మించుకునేదానికి చాలా అవసరపడుతుంది ఈ గ్రంథంలో ఉండేటువంటి వచనం చదివాక అనేసి అనుకుంటూ ఉన్నాను. శతాబ్దాల లాంటి రచన ఇవాళ ఎందుకు మనం ఆవిష్కరించుకోవాల్సి వస్తుందని మనం ప్రస్తావించుకున్నప్పుడు ఈ రచన నిండా ఇవాటి సమకాలీన సమాజం ప్రతిబింబిస్తుంది. సమకాలీనత సంపూర్ణంగా ఉంది. నిజానికి సమకాలీనతే ఏ గ్రంథానికైనా వెన్నెముక. అటువంటి వెన్నెముక చాలా ఆరోగ్యకరంగా ఈ గ్రంథంలో ఉంది. కాబట్టి ఇది ఇవాటి సమాజానికి చాలా అత్యవసరమైనటువంటి పుస్తకంగా భావిస్తూ పుస్తకంలో యువతకు సంబంధించినటువంటి మనోవికాసం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయి. అసలు సూక్తి ప్రస్థానం అంటేనే అందులో ఉండేటువంటి అర్థం నిత్యం మనం స్తుతింపజేసుకునేటువంటి భావనలు అందరూ దాగున్నాయని చెప్పేసి. సో అటువంటి ఈ గ్రంథాన్ని ముఖ్యంగా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా చదివి ఇవాళ వక్ర మార్గంలో అక్రమార్గంలో వెళ్తున్నటువంటి భవితకి ఒక మళ్ళీ సంస్కారవంతమైనటువంటి భారతీయ ఆత్మని జోడించు చేసేటువంటి విలువైన జీవన విలువలు పయనింపజేసేటువంటి మార్గాన్ని నిర్మించుకునే దానికి ఈ గ్రంథం ఉపకరిస్తుందని తెలియజేస్తూ పెద్దలు వైస్ ఛాన్సలర్ గారు వారిని తమ మూల్య సందేశాన్ని ఇవ్వవలసింది.